హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్రాల గడ్డ. ఈ రోజు ఏంటంటే మేము టెంపుల్ కి వచ్చాం కదా, ఆ హోప్ లో పాటం చెప్పబోతున్నాం. ఓకే, మొత్తానికి అయితే మా తమ్ముడు అయినటువంటి షిట్టి ఎలాగా నా పిల్లని పెద్ద మోసం చేసినాడు, నన్ను తీరని ద్రోహం చేసినాడు. ఏ పసిపిల్లోడు, సుబేటే సుబేటే పసిపిల్లోడు, చూడండి పసిపిల్లోడు బోహ కోసం కొండకాడ కూర్చోండాడు. మీరు టెంపుల్ కి వెళ్ళి చూసుకొని రండి, మీరు వచ్చే అన్నం చేసి పెడతాను. అన్నం చేసి పెడతా, చికెన్ చేసి పెడతా అన్నాడు. సో మొత్తానికి అయితే ఏం జరగలే, బువ్వ కదేమో పా తీసుకుంది పా. సో ఏంటంటే ఫస్ట్ టైం అబ్బా సుబ్బు అడవిలో అన్నం వండుతుంది బా. టైటిల్ కూడా చెప్పదు, సుబ్బు అడవిలో అన్నం వండడం. ఈయన ఉంటావా లావణ్యకి అయితే బాగా నచ్చిందంటే ఈయన ఉండిపోతా అంట లావణ్య. నా కొడుకులు మీరు రౌడీ అని తప్పలేదు కదా, వాడు చూడండి ఎంత పెద్ద పిల్లన బొచ్చు. ఏరా బలంది కాదు బాబా, వరజుడే వరజుడే రారా రారా, ఓయమ్మా వరజుడే వరజుడే. ఏం కానీ బియ్యం ఉడుకుతాయా అని పడతాయిలే, ఉడకదు ఉడుకుతాయిలే, పడి బియ్యం ఉడుకుతాయిలే. పాపం పిల్లోడు చూడండి, వాళ్ళ బాబాయ్ చుట్టూరు ఇచ్చిరా పట్టుకొని తిరుగుతున్నాడు, బాబాయ్ బువ్వాయ్ అనుకుంటా. నందు నందు అడుగు నందు, ఓరి నందు బాబాయ్ సీఏ బాబాయ్ అని నందు. ఇడు చూడు ఆ బియ్యం అన్ని ఉడుకుతాయి నేను చూడు, నువ్వు నా పిల్లని గిట్ట తెలుదులే, ఉడుకుతాయి బై. కేజీ అంటే పడి కాదు, కేజీ నర అంటే పడి. ఓ అమ్మా ఓ మే మేము బాబు మే కత్తి మిందేసి కత్తి, నువ్వు ఓ నువ్వు తీసుకుపోయి పో, నిన్న నరకల్లే. శుభు మొత్తాను కదా నీ సెకండ్ డ్రెస్ కూడా సూపర్ ఉంది శుభు, నీ డ్రెస్ మీద కామెంట్లే కామెంట్లు వస్తాయి అనుకుంటే ఈరోజు అనే ఎదురుకేం రాలేదులే పంది. అంటే నువ్వు ఫీల్ అవుతున్నావా, అంటే నిన్ను దున్నికే కదా బా అందరు అడవిలో. ఓ అబ్బో నా పిల్లలకి పాటలు వస్తున్నాయి, మాటలు రావు సక్రమంగా. ఓయే నీకు పాటలు కూడా వచ్చాయా? నా కొడుకు ఎత్తలాడుతున్నాడు ఎక్కడో పాట పడుతుంది అని, అది కాదే నా కొడుకు ఎత్తలాడుతున్నాడు ఎక్కడ పాట పడుతుంది మా అమ్మ అని గుండుగాడు దాడి చేస్తున్నాడు. కడుగు కడుగు కాదు, మొత్తానికి అయితే అడవిలో అన్నం వండుకోవడం బలి ఉంటుంది చూడండి, వీడియో మాత్రం బాగా ఎంజాయ్ఫుల్ గా. సో అలాగే మా చిట్టి ఏంటంటే రాక్ మీద ఏం చేస్తున్నాను అన్న, రాయి మీద దోశలు ఇచ్చానంట, కావాల్సిన అందరూ వచ్చి తినండి. పా ఏం ఊపడం నాయన, ప్రపంచంలో ఎవరు ఊపరు ఇట ఇంత బాగా ఊపుతున్నాడు బాబాయ్, ఎంత బాగా ఊపుతున్నాడు మీ బాబాయ్, బాగా ఊపుతాలి మీ బాబాయ్. కానీ కానీ ఏందో అట్టే ఊరికి ఏందిరా నువ్వు ఊరికి అట్టే ఇట్ట తిరుగుతున్నావు, బాబ్బా ఏం వచ్చేసి ఎవరు బాబాయ్ తెచ్చాలి, అది ఆ బాబాయ్ తీసుకుంటాలి మన కొద్దిగా అది. చుట్టి పుల్లలు తీసుకుని అప్పు అరువు తెచ్చుకోవచ్చు, అది అరువు తెచ్చుకోవచ్చు అంట. నువ్వు బొగ్గులు ఇచ్చవా, బోడేవాది మాయాను పొయ్యమంటే చూడండి ఏంది, పొయ్యమంటే మన చిత్తుకాయతలు ఇరుకుంటున్నావు ఏంది, చిత్తుకాయ సంచియాలు ఒకటి అట్లేదు, ఏందో కాగితాలు ఇరుకుంటున్నట్టు ఆరిపోతుంది అది, నువ్వేందో ఏరుకుంటున్నావు ఆరిపోతుంది అంటావు కానీ పుల్లలు ఏమైనా ఇస్తున్నావా? నా కొడుకు ప్లేట్ పట్టుకున్నాడు సార్ ఈరోజు, నా కొడుకు
మాకు సెల్ఫీ స్టిక్ చిక్కింది. చిక్కిన కాడ 100 రూపాయలు ఇవ్వాలమ్మా. నీది ఏడ వరేసుకున్నావు నువ్వు. 100 రూపాయలు ఇవ్వాల. రే మనం కూడా ఆడవాళ్ళం కూడా పోయి మాట్లాం. అంటే అది పెట్టు సెల్ పెట్టుకుని తీసుకుంటారా? ఏంటంటే కొంతమంది అంటించే పోయి అంటుకోదంట, కొందరు అంటించి ఏటికి అంటుకుంటానంట. నేను అంటించి పోయి ఏడుచునే ఉంటది. చిట్టి ఏదో డైలాగ్ కొడుతున్నాడు చెప్పు చిట్టి. బాగుంది ఆ సినిమా లేద్దాం అయ్యా. డైలాగ్ నువ్వు నాకు నచ్చావు. అది అయిపోయింది సినిమా. అది కొత్త సినిమా. అది అర్థం మిరకాయ వేసిండు పోయిలో. ఇడే పొమ్మని చెప్పలేదు, పొమ్మని చెప్పలేకపోవడం. అంతే ఎర్ర మిరపకాయ వేసినాడు పోయిలో. తీసేదాన్ని తీసేయ. కార్లు వచ్చింది. కార్లు వచ్చింది ఇల్లు కాదు. పడతావు పోయిలో. ఏంది పోయిగుండే మూకం పెడుతున్నది దాంట్లో. నాన్న తరపు నాన్నతో కనిపి. ఎత్తైనా ఒకటే ఏదో ఒక పని అయితే మేము చేసినాం మీకంటే బెస్టే. అంతే కదా నేను బాబా పిల్లలు ఇస్తిరాకులు పట్టుకున్నారు, పొయ్యిలు మిరపకాయలు వేసేటోళ్ళు, పిల్లల్లో పెట్టుకునేటోళ్ళు. బా రత్త రత్తగా ఉందా బడివిలో. ఒరే నందు దిగు పక్కన. మళ్ళా మిరపకాయ వేసిండు. ఇందుకే ఆడు చెప్తున్నా మిరపకాయలు. అయినా ఏనన్న దగ్గర కలర్ తల్లి కాటు వేసింది. 3000 ఇప్పుడు ఏంటంటే మా బావ ఇంకో పోయి పెట్టాలని పోతున్నాడు. బడబడ రాళ్ళు దానికి పోతున్నాడు. బడా బడా రాళ్ళు. చూసాను కట్ చేసి మళ్ళీ ఎర్ర నెక్కి మళ్ళీ ఏం బావ రాళ్ళు చిక్కలా నీకు. తేళ్ళు ఉంటాయి జాగ్రత్త. ఆడుంది పొయ్యి ఆడ పెట్టాలా పరంగ మళ్ళీ పెడదాం. అగ్గి పెడితే వెళ్ళాం. ఇల్లిద్దరు జట్టు ఆడుకుంటున్నారు అక్క చెల్లెళ్ళు. ఇద్దరు అక్క చెల్లెలు ఆడుకుంటున్నారు. మన పండగ పెడతారు లావన్నీ ఆడుకుంటుంటే ఆడుకుంటాను తిరగకుండా. ఆ డ్రైవర్ తీసేయమని ఆయనకి. ఏం తోడు దుబ్బేసిండు గ్లాసా? అది ఎవరితో ఉప్పు ఉప్పు అది కాదు. మొత్తానికి అయితే పెట్టేసినావు. ఎసో సరిపోదంట. బొమ్మ ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, బువ్వకి ఎసో సరిపోతారు మీరు చెప్పరా? మేము చేసే తప్ప. మీరు చేయాల్సింది కరెక్ట్ గా, మేము కాదు చేయాల్సింది. సో మొత్తానికి అయితే సుబ్బు ఏంటంటే పాపడికి చేర్చాలని పాపడికి అక్కడికి వచ్చింది. అందుకోసం వాళ్ళ బావ చేస్తున్నాడు బువ్వ మధ్య నుంచి మాకాడ ఎంతమంది అని చెప్తారు. నీళ్ళ నైపోతున్నాయంట ఎట్ట నేను అది పొయ్యి కూడా నీ మాత్రం ఏడుచండి మండుకోదంట. పాపం కష్టపడి సుబ్బుకు ఎన్ని కష్టాలు తెచ్చినా ఆడు చూడారు నీ మా తమ్ముడు. మా ఈరోజు కొండలో తలకాయ కూర వండాలా అన్నాడు. పుల్లలు మండుకోసేవాన్ని. లేకపోతే ఆశ్చర్యం ఏంటంటే తలకాయ వాళ్ళ అన్నకాడికి వెళ్దాం అనుకున్నాం ఇక్కడికి కాదు కానీ దేవుడి గుడికి వచ్చినాక పోయి తీసుకొచ్చి వాళ్ళన్న అక్కడ ఉంటాడు అనమాట. అక్కడికి వెళ్దాం అనుకునేది బాగా ఏంటంటే బాగా ఫుల్లు ఆకలిచ్చింది. మేము గుళ్ళో అన్నం ఉప్మా వచ్చినా బాగుండి అనిపిస్తుంది. బాగా మర్యాద తిందురమ్మా అని పిలిచినారు. ఇక్కడ కాల్చుకోవాలి కాబట్టి ఏం కాలే. సరే సరే చేస్తున్నారు కష్టపడుతున్నా కానీ మీది చిట్టి.
నీకోసం కష్టపడతానులేబ్బా దాలే దాని మీద మూతి తీసుకొచ్చేయ్ బా.